యుఎస్ కి సంబంధించి చూసినట్లయితే అమెరికా ఇప్పుడు ఇండియాని డైరెక్ట్గానే అడుగుతోంది రష్యాకు దూరంగా ఉండాలని. ఈ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఇండియా ఆఫ్ కోర్స్ అబ్స్టెయిన్ చేసింది అంటే రష్యాకి అనుకూలంగా మనం ఉన్నట్టే, అనుకూలత ప్రకటించకపోయినా అనుకూలంగా ఉన్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. సో డైరెక్ట్గా మనం అనుకూలంగా ఉన్నామని చెప్పకపోయినప్పటికీ యునైటెడ్ నేషన్స్లో మనం అబ్స్టెయిన్ చేశామంటేనే అది రష్యాకి అనుకూలమని. సో ఇప్పుడు అమెరికా అడుగుతోంది ఇండియాని, ఇది ఇబ్బందికరమైన పరిస్థితా లేకపోతే పర్వాలేదా? డెఫినెట్గా మనము అమెరికా యొక్క సెక్యూరిటీ స్కీమ్ ఆఫ్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో దాంట్లో మనం భాగం అయ్యాం, మనం క్వాడ్లో మనం మెంబర్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళ సెక్యూరిటీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా భారతదేశం అనేది ఒక అభిన్న భాగం అయింది. ఈరోజు వాళ్ళ మొత్తం మిత్రులైనటువంటి వాళ్ళు, వాళ్ళ అలైస్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడాను రష్యాని ఖండించారు, ఒక్క భారతదేశం తప్ప. కాబట్టి అమెరికాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో వాళ్ళ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ ఏషియా అఫైర్స్ డొనాల్డ్ లూ అన్నటువంటి వ్యక్తి, అతను ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ కాంగ్రెషనల్ హియరింగ్ కమిటీలో అతను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. భారతదేశానికి మాకు సెక్యూరిటీ పరంగా చాలా సంబంధాలు ఉన్నాయి, ఈ సంబంధాల దృష్ట్యా మేము వాళ్ళతో చర్చిస్తున్నాము, మాకు అర్థం, మాకు తెలుసు వాళ్ళకి గతంలో చాలా సంవత్సరాలుగా రష్యాతోటి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, ఓవర్నైట్ అవి తెగదెంపులు చేసుకోలేరు మాకు తెలుసు, కానీ క్రమేపీ రష్యా నుంచి బయటికి రండి అని మేము వాళ్ళకు కితాబు ఇస్తున్నాము, వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నామని చెప్పాడు ఆయన. అంటే అది వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, కానీ మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంత ఒత్తిడి ఉన్నా కానీ కూడా మోదీ గారు మాత్రం ససేమీరా అనడంతో 3 దఫాలు మనం అబ్స్టెయిన్ చేయడం వల్ల రష్యాకి సపోర్ట్గా ఉన్నట్లా కాదన్నది చర్చనీయాంశం. ఒక యాంగిల్లో చూస్తే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కాదు, ఇంకో యాంగిల్లో చూస్తే కానీ పోతే సపోర్ట్ చేశాం, మనం అబ్స్టెయిన్ చేసాం, దానివల్ల ఓట్లో ఏం తేడా లేదు. జనరల్ అసెంబ్లీలో 140 మంది పైగా రష్యాని కండెమ్ చేశాయి, మనం అబ్స్టెయిన్ చేసాం, దానివల్ల ఆ రెజల్యూషన్లో ఏం తేడా రాలేదు. అలాగే సెక్యూరిటీ కౌన్సిల్లో మనం అబ్స్టెయిన్ చేసాం, రష్యా వీటో చేసింది, ఎనీవే అది పోయింది. మనం అబ్స్టెయిన్ చేసినా మనం ఎస్ అన్నా నో అన్నా దానివల్ల తేడా ఉండేది కాదు. ఏదేమైనా కానీ దీనివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వ్లాడిమిర్ పుటిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితోటి 3 సార్లు మాట్లాడాడు ఆయన. ఏ ప్రపంచ నేతతోటి ఇన్నిసార్లు మాట్లాడేది యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత? 3 సార్లు మాట్లాడడమే కాదు, జొలెన్స్కి మనతోటి మోదీ గారితో 2-3 సార్లు మాట్లాడాడు ఆయన. ఇన్ని దఫాలు చర్చలైన తర్వాత మన విద్యార్థులు 20,000 మంది విద్యార్థులు మనం బయటికి తీసుకురాగలిగిన ఆపరేషన్ గంగా దృష్ట్యా సామీలో మన కోసం యుద్ధం ఆపారు, అలాగే కర్కోవ్లో ఆపారు, ప్రతి దగ్గర యుద్ధం ఆపి మన విద్యార్థులను ఎవాక్యుయేట్ చేయడానికి మనకు సహాయపడ్డారు. దానికి మనం అబ్స్టెయిన్ చేయడం వల్ల రష్యా మనకు సాయం చేసింది. అంతేకాదు మనకు వాళ్ళ చమురు ఏదైతే ఉన్నదో ఇంటర్నేషనల్గా అమెరికా వీళ్ళందరూ ఆంక్షలు విధిస్తే 25% డిస్కౌంట్లో భారతదేశానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ అడ్వాంటేజెస్ దృష్ట్యా మనం రష్యాను వదులుకునే పరిస్థితి లేదు. మన సార్వభౌమత్వాన్ని, మన ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా మోదీ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అమెరికా నుంచి ప్రెషర్ వచ్చినా ఆయన దాన్ని తట్టుకోగలుగుతున్నారు, ఇది ప్రజలు గమనించాలి.